సెప్టెంబర్ 7వ తారీఖు కన్యాకుమారిలో మొదలైన రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సంబంధించి వారు ఈరోజు కర్ణాటకలోకి ప్రవేశించిండ్రు మాకు అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 24 వరకు తెలంగాణ రాష్ట్రంలోకి వారు రావడానికి అవకాశం ఉంది కర్ణాటక రాష్ట్రం రైచూర్ నుంచి పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా నదిని దాటతో రాహుల్ గాంధీ గారి యాత్ర తెలంగాణలోకి రాబోతుంది దీనికి సంబంధించి కీలకమైన నాయకులందర్ని కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి చర్చ చేసి వారి సలహాలు సూచనలు తీసుకొని 4వ తారీఖు రోజు భారత్ జోడో యాత్రలో ఏర్పాట్లలో భాగంగా ఏఐసిసి జాయింట్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారు జయరామ్ రమేష్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఏదైతే కమిటీ ఉందో 4వ తారీఖు రోజు హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సమీక్ష చేసి వారి పాదయాత్ర రూట్ మ్యాప్ అదే విధంగా ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభావితం చూపించగలిగిన వ్యక్తులు వ్యవస్థలు సంస్థలు బాధితులు అదే విధంగా రాహుల్ గాంధీ గారిని కలవాలనుకుంటున్న మిగతా వాళ్ళని కూడా చర్చించి వారిని రాహుల్ గాంధీ గారికి కల్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఆకాంక్షల మేరకు ఆలోచన మేరకు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ అంశాలకు సంబంధించిన వాళ్ళని కూడా రాహుల్ గాంధీ గారిని కలవడానికి వీలు కల్పిస్తూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశంలో ఉండే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సంబంధిత వ్యక్తులందరూ కూడా సంఘటితంగా కలిసి ఉండే ఒక బలోపితమైన దేశంగా మలచాలి అని రాహుల్ గాంధీ గారు ఏ సంకల్పంతో అయితే పాదయాత్ర చేస్తున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ యాత్రను విజయవంతం చేయడానికి ఈరోజు మేమందరం కూర్చొని చర్చించుకున్నాం ఈ చర్చలో భాగంగా మేమందరం కూడా రైచూర్ నుంచి మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో ఎంటర్ అవుతున్న పాదయాత్ర మద్నూర్ జుక్కల్ నియోజకవర్గం పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నాందేడ్ మహారాష్ట్రకి ఏ విధంగా వారు వెళ్తున్నారో ఈ మధ్యలో మొత్తం దాదాపుగా 14 రోజుల పాదయాత్రను ఏ దారి గుంట వెళ్ళాలి దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద చర్చించుకొని మేమందరం కూడా సూత్రప్రాయంగా మార్గాన్ని మేము ఆమోదించినాం వీటికి సంబంధించి పోలీసు భద్రత పోలీసు అనుమతి కోసం రేపు డీజీపీ గారిని కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి అనుమతి తీసుకోవడానికి కలవాలని నిర్ణయం తీసుకున్నాము అదే విధంగా 4వ తారీఖు రోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వంతో చర్చించి తుది వారి రూట్ మ్యాప్ ను ఆమోదింప చేసుకుంటాము అదే విధంగా ఏ విధంగా అంశాలను ప్రస్తావించాలనే దాని మీద కూడా భవిష్యత్తులో కార్యాచరణ నిర్ధారించుకుంటాము ఈ పాదయాత్రకు సంబంధించి వివిధ సబ్ కమిటీలు అంటే స్టేట్ లెవెల్ కమిటీ ఒక ఆర్గనైజేషన్ ఎలాగూ ఉంటుంది పిసిసి నేతృత్వంలో ఇంకా పర్ఫెక్ట్ గా ఏ మాత్రం లోపాలకు అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా నిర్వహించడం కోసమో ఈ పాదయాత్రలో ఎవరైతే దేశం మొత్తం రాహుల్ గాంధీ గారితో నడుస్తున్నారో వారితో పాటు స్థానికంగా కూడా వారితో నడవాలనుకుంటున్న వాళ్లకు వసతి సౌకర్యాలు కావచ్చు అదే విధంగా లాజిస్టిక్స్ అంటే నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏర్పాట్లకు కావచ్చు అదే విధంగా మీడియా కోఆర్డినేషన్ కావచ్చు కళా బృందాలు కళాకారులతో కలవడానికి అవసరమైన ఏర్పాట్లు కావచ్చు సివిల్ సొసైటీస్కి సంబంధించిన వ్యక్తులను కల్పించడానికి కావచ్చు ఇట్లా వివిధ పనులను విభజన చేసి ఒక్కొక్క ముఖ్యమైన నాయకుడికి ఆ బాధ్యతలను అప్పచెప్పి వారి కింద శ్రేణులను కూడా ఈ కార్యక్రమాలను చేయడానికి అవసరమైన చర్చలు చేసినాం దానికి సంబంధించి కూడా తొందరలోనే సబ్ కమిటీలుగా నియమించి అంశాల ప్రాతిపదికన అదేవిధంగా తెలంగాణలో
ప్రముఖ ప్రాంతాలు అంటే ప్రజలల్ల గుర్తింపు పొందిన కొన్ని ప్రాంతాలను ఒకవేళ అవకాశం ఉంటే రాహుల్ గాంధీ గారు వాటిని సందర్శించడానికి అక్కడికి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా గుర్తించడానికి అక్కడ సందర్శించడానికి ఏం అవసరమైతదో వాటన్నిటిని కూడా చూసుకోవడానికి కూడా కొన్ని కమిటీలను ఏయాలి అని చెప్పి ఈ సమావేశంలో చర్చించినము ఏది ఏమైనా మీడియా మిత్రులను మా విజ్ఞప్తి ఒకటే భారత్ జోడో యాత్ర పరిమితమైన రాజకీయ ప్రయోజనం కోసం లేదా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్న యాత్ర కాదు ఇది ఒక విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం వైపు వేగంగా నెట్టుతున్న శక్తుల యొక్క దుష్ట ఆలోచనలు ప్రజలకు చెప్పడానికి ఒక బృహత్తరమైన బాధ్యతను తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ పాదయాత్రను చేపడుతున్నాడు ఇందులో మీడియా పాత్ర అత్యంత కీలకం కాబట్టి మీరు మీ వైపు నుంచి పాత్రికే మిత్రులనే కాకుండా మీ యాజమాన్యాలకు కూడా వ్యక్తిగతంగా పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మిగతా నాయకులందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం వ్యక్తిగతంగా మళ్ళీ మేము కలుస్తాం మీ యాజమాన్యాలను మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా మీరు సహకరించాలి దేశ ప్రయోజనాల దృష్ట్యా సామాజిక బాధ్యత దృష్ట్యా మీ వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా కూడా మేము పిలుస్తున్నాం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరం సమర్థించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు రైతులు దళితులు గిరిజనులు మహిళలు మైనారిటీ వర్గాలు తెలంగాణ సమాజమంతా ఇందులో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఆహ్వానం పలుకుతున్నాను మీరు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ దేశం భద్రత దృష్ట్యా ఈ దేశంను ఒక బలమైన దేశంగా నిలబెట్టడానికి మీరందరూ కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి మీడియా మిత్రులకు మీ సహకారాన్ని ఆశిస్తున్నాం తొందరలోనే మీ యాజమాన్యాలను కూడా కలుస్తాం అదేవిధంగా అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి మాకు బోయిన్పల్లిలో ఈ గాంధీ సిద్ధాంతాలను విధానాలను భావవ్యాప్తి చేయడానికి స్థలం ఉన్నది అక్కడ అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి అక్కడ జరపాలని కూడా ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం మీడియా మిత్రులకు ఇదే ఆహ్వానం బోయిన్పల్లిలో గాంధీ జయంతి అక్టోబర్ 2 నాడు ఉదయం 10 గంటలకు ఘనంగా జరపబడుతుంది కాబట్టి మీరందరూ కూడా అక్కడ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను